మహిళలకు ప్రభుత్వ సంస్థల నుంచి సబ్సిడీ రుణాలను ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తికి దేహశుద్ధి జరిగింది. కర్నూలులోని లక్ష్మీనగర్లో నివాసం ఉండే హరినాథ్ అనే వ్యక్తి ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన ఓ 50 మంది మహిళల నుంచి వేలాది రూపాయలను వసూలు చేశాడు. ఈ ఏడాది మార్చిలో వారందరికీ రుణాలు ఇప్పిస్తానని ఆశ చూపి ఆనక తప్పించుకుని తిరిగేశాగాడు. ఎప్పటినుంచో వేచి చూస్తున్న బాధితులు ఇవాళ అతనిని ఇంటికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకెళ్లారు. ఇంటి బయట కీడ్చుకుని వచ్చి విద్యుత్ స్తంభానికి కట్టేసి కొట్టారు. సమాచారం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు రంగప్రవేశం చేసి అతన్ని విడిపించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. నిందితుడిని విచారిస్తున్నారు. ఇప్పించినాడా లోన్లు? డబ్బులు తీసుకొని కనపడకుండా యా బ్యాంక్ దగ్గర తీసుకున్నాడు. ఎప్పుడు చూడలేదన్నా మేమన్నా అడుగుతూనే ఉన్నాం. ఎక్కువ స్టేట్ బ్యాంక్ అమ్మాయి.